तो हमारे बीच आज हमारे हैदराबाद आर्च डायसिस के बिशप जी हैं, बिशप जी मोस्ट रेवरेंड पोला एंथनी, वेलकम योर ग्रेस टू माय ओन पैरिश होली ट्रिनिटी चर्च बेगमपे। वेल आई रिक्वेस्ट द सुपीरियर ऑफ कैपिटानिया कॉन्वेंट सिस्टर ट्रीजा टू कम ऑन टू द डायस अलोंग विद सेंट फ्रांसिस सुपीरियर सिस्टर ग्लोरी। सिस्टर प्लीज। Also the chairman of the Hyderabad Archdiocese Social Service Society. So I hand over the mic to Father K. Jay Pratap to start the beginning. Good morning to all of you. Good morning. Good morning. So ee roju Hyderabad Atimetrasana Sangika Seva Samastha oka nootana karyakramam toti mee munduku vachindi. Aa karyakramam peru Pravasi Bandhu. So ee yokka ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశము మైగ్రెంట్స్ వర్కర్స్కి సహాయం చేయడము, వలస కార్మికులకు మా వంతు చేయూతను అందించడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. మరి హైదరాబాద్ అగ్రపీఠాధిపతులైనటువంటి మన పూల ఆంటోని బిషప్ గారి యొక్క సూచనలు సలహాలతోటి మేము ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించున్నాము. మనకు సహాయం అందించినటువంటి దాతలు రేగన్స్బర్గ్ డయసిస్, కరితాస్ జర్మనీ, వారు వారి యొక్క ఆర్థిక సహాయంతో మేము ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. మరి ఈరోజు మన అగ్రపీఠాధిపతులైనటువంటి పూల అంతోని గారి యొక్క చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెట్టడానికి, ప్రారంభించడానికి ఈ యొక్క హోలీ ట్రినిటీ చర్చ్ క్యాంపస్లో ఇక్కడ సమావేశమై ఉన్నాము. మరి మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినటువంటి అగ్రపీఠాధిపతులకి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ యువర్ గ్రేస్ ఫర్ కమింగ్ ఓవర్ హియర్ టు లాంచ్ దిస్ ప్రవాసీ బంధు ప్రాజెక్ట్. థ్యాంక్ యూ యువర్ గ్రేస్. లెట్ అస్ గివ్ ఎ బిగ్ హ్యాండ్. అదేవిధంగా మాకు సహకరించినటువంటి ఇక్కడ ఈ విచారణకర్తలు ఫాదర్ రాజు అలెక్స్ గారు మరియు ఇక్కడ ఉన్నటువంటి సిస్టర్స్, మీ అందరికి కూడా సాదరంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ప్రెజెన్స్, గ్రేషియస్ ప్రెజెన్స్ దిస్ మార్నింగ్, అండ్ టు బీ విత్ అస్ అండ్ టు సపోర్ట్ అస్, టు ఎంకరేజ్ అస్ అట్ దిస్ లాంచింగ్ ఆఫ్ ప్రవాసీ బంధు ప్రాజెక్ట్. అండ్ దిస్ ప్రాజెక్ట్ మెయిన్ ఇంటెన్షన్ ఈజ్ టు హెల్ప్ ద మైగ్రెంట్స్, సో హ్యుమానిటేరియన్ రెస్పాన్స్ ఫర్ ద సెకండ్ వేవ్ ఆఫ్ COVID-19. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా మేము మూడు విషయాలను గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నాము. ఒకటి, వలస కార్మికులకి డ్రై రేషన్ కిట్స్, నిత్యావసర వస్తువులను అందించడము ఈ యొక్క కార్యక్రమంలో, ఈ యొక్క ప్రాజెక్ట్లో ముఖ్య ఉద్దేశం. రెండోది, హెల్త్ కిట్స్, వారికి ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఆ యొక్క శానిటైజర్స్, తర్వాత మాస్క్, హ్యాండ్ గ్లవ్స్, ఫేస్ షీల్డ్స్ ఇటువంటి ఇవ్వడం. తర్వాత హైజీన్ కిట్స్. సో ఈ మూడు విషయాలను గురించి శ్రద్ధ తీసుకొని ఈ యొక్క ప్రాజెక్ట్ని రూపొందించడం జరిగింది. మరి ఈరోజు ప్రారంభంగా ఇక్కడ హోలీ ట్రినిటీ చర్చ్ క్యాంపస్లో మనం ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. తర్వాత హైదరాబాద్ పరిసర ప్రాంతాలంతటా కూడా ఈ యొక్క ప్రాజెక్టు విస్తరించడం జరుగుతూ ఉన్నది. దాదాపు 1500 మంది వలస కార్మికులకు చేయూతను అందించడం ఈ యొక్క ప్రాజెక్టులో ముఖ్య ఉద్దేశం. కేవలము ఈ యొక్క వస్తు రూపమే కాకుండా వారికి కావలసినటువంటి అవగాహన కార్యక్రమాలు, ముఖ్యంగా ఆరోగ్యము పరిశుభ్రత మీద అవగాహన కార్యక్రమాలు చేపట్టడము, ఈ యొక్క కోవిడ్ బారిన పడకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి అంశాల గురించి మా యొక్క హాస్ మరియు హైదరాబాద్ సాంఘిక సేవా సంస్థ వారితో పనిచేస్తున్నటువంటి సిబ్బంది వీరందరూ కూడా, మరియు మాకు సహకరిస్తున్నటువంటి వాలంటీర్స్ వీరందరి సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నాం. మరి ఈరోజు ఈ యొక్క ప్రోగ్రామ్ని ఇక్కడ స్టార్ట్ చేయడము మాకు చాలా సంతోషకరము. మరి మా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ ఇక్కడికి వచ్చారు, మీ అందరికీ కూడా సాదరంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు మన అగ్రపీఠాధిపతులు పూల అంతోని గారిని తన యొక్క సందేశమును అందించి తర్వాత ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టవలసిందిగా కోరుతూ ఉన్నాను. ప్రియమైన గురుశ్రీ ఫాదర్ ప్రతాప్ గారు, హ్యాస్ డైరెక్టర్ ఫాదర్ రాజు అలెక్స్ ద ప్యారిస్ ప్రీస్ట్,
of this church, Begumpet. His assistant, sisters, has staff and volunteers, and my dear friends. మొట్టమొదట ఈ కరోనా వైరస్ మనపై విజృంభించినప్పుడు వలస కార్మికుల యొక్క ఈతి బాధలు మనం కల్లారా చూశాం. కొంతమందిని ప్రత్యక్షంగా కూడా వాళ్ళని కలవటానికి ప్రయత్నం చేశాం. అప్పుడే మన హాస్ ఎంతోమందికి కుక్డ్ ఫుడ్, మాస్కులు, శానిటైజర్స్ ఈ విధంగా ఆ అవసరానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా సమకూర్చింది. మరి ముఖ్యంగా ఈ సెకండ్ వేవ్లో కూడా మళ్ళీ అదే కష్టాలు, ఇబ్బందులు ఈ వలస కార్మికులకు ఇబ్బంది పడటం మేము గమనించాం. ఈ యొక్క ప్రాజెక్టు, ఈ యొక్క కార్యక్రమము ఈరోజు కారితాస్ ఇండియా, మన భారతదేశంలో ఉన్నటువంటి కారితాస్ ఇండియా అనే ఒక ధర్మదాత లేక సంస్థ, అలాగే జర్మనీలో ఉన్నటువంటి ఇది కూడా కారితాస్ అని ప్రతి ఒక్క మేత్రాస్ అనుకుంటుంది. ఇది రాటన్బర్గ్ అని జర్మనీలో ఉన్నటువంటి ఆ యొక్క సంస్థ ద్వారా ఈ చిన్న సహాయాన్ని మేము అందించడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాం. మరి దీనిని సెకండ్ వేవ్లో ఇది జరుగుతున్నటువంటి కార్యక్రమం కాబట్టి ప్రవాసీ బంధు అని దీనికి నామకరణం చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాం. ముఖ్యంగా ఈ సిటీలో, ఇది మెట్రోపాలిటన్ సిటీ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్, ఎన్నో కన్స్ట్రక్షన్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. మరి ఆ పనుల కోసము లేకపోతే ఈ స్లాబ్ వేసే విషయంలో మార్బుల్స్, టైల్స్ వాటిలో పనిచేసే వాళ్ళు, కొంతమంది గోల్డ్ షాప్స్లో పనిచేసే వాళ్ళు, కొంతమంది చిన్న చిన్న వెజిటబుల్ వెండర్స్, ఫ్రూట్ వెండర్స్, ఈ విధంగా ఈ వలస కార్మికులను ముఖ్యంగా ఈ బేగంపేట ప్రాంతంలో కొంతమంది ఉన్నారు అని మా హాస్ డైరెక్టర్ ఫాదర్ ప్రతాప్ గారు ఫాదర్ రాజు గారితో సంప్రదించి, సిస్టర్లతో కూడా సంప్రదించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేశారు. మరి ఈ యొక్క చిన్న సహాయం మీకు తప్పకుండా ఇది ఉపయోగపడుతుందని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ముఖ్యంగా నిత్యావసర సరుకులు ఆరోగ్యకరంకు ఆరోగ్య సంబంధ ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఒక కిట్టు, మనమందరం కూడా పరిశుభ్రతను పాటించాలి అని చెప్పి ఈ హైజీన్ అనే ఒక చిన్న కిట్టును మీకు అందిస్తూ ఉన్నాం. మరి అందరూ కూడా, మీకు అందరికీ కూడా ఈ కిట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ తీసుకుని వెళ్ళి దీనివల్ల మీరు లబ్ధి పొందుతారని, ఈ కరోనా వైరస్ నుంచి మీరు రక్షింపబడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్. ఇప్పుడు మన అగ్రపీఠాధిపతుల యొక్క హస్తాల మీదుగా ఈ యొక్క కోవిడ్ సమయంలో మనము పాటించవలసినటువంటి అంశాలను గురించి రూపొందించినటువంటి పోస్టర్స్ని రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. డూస్ అండ్ డోంట్స్, మనము ఫేస్ మాస్క్ ఏ విధంగా ధరించాలి, ఏ విధంగా ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, ఎలా మన చేతులు శానిటైజ్ చేసుకోవాలి అనేటువంటి అంశాల గురించి పోస్టర్ రూపంలో కొన్ని సూచనలు, సలహాలు రూపొందించడం జరిగింది. ఆల్రెడీ మనకి ఇక్కడ డిస్ప్లే చేశాము టూ సైడ్స్. మరి పోస్టర్స్ రూపంలో మన యొక్క బిషప్ గారి యొక్క చేతుల మీదుగా రిలీజ్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను.
request Ozzy Thatcher to felicitate our bishop for coming here in our parish and doing the honors for the Archdiocese Social Service Society. I request my assistant parish priest to give a shawl to the bishop. I request Sister Teresa, the Superior of Capitania Convent, to felicitate Father Pratap, who is doing a wonderful job for the Archdiocese of Hyderabad ever since he is the Director of HAS Office. ఇప్పుడు మన అగ్రపీఠాధిపతులైనటువంటి పోల్ ఆంటోని గారి యొక్క హస్తాల మీదుగా ఇక్కడ తీసుకుని రాబడినటువంటి డ్రై రేషన్ కిట్స్ ఇక్కడ చేరినటువంటి లబ్ధిదారులకి ఇవ్వడం జరుగుతూ ఉంది. దయచేసి మీ పేరు పిలిచినప్పుడు ఒక్కొక్కరుగా వచ్చి ఇవి స్వీకరించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఓకే, మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వండి, ఇలా వెళ్ళాలి, అక్కడి నుంచి బయటికి వచ్చేయాలి, సరేనా? మళ్ళీ వచ్చి ఎక్కడ ఉన్నారో అక్కడే నిలబడాలి, వెళ్ళిపోవద్దు, సరేనా? ఇంకా వేరే కిడ్స్ కూడా ఉన్నాయి కాబట్టి తీసుకొని అక్కడే నిలబడండి. ఓకే, రండమ్మా, కమ్. మీరు ఎక్కడ ఉన్నారో అలాగే ఉండండి, అక్కడ అక్కడ ఉండండి, మేము పిలుస్తాము, పిలుస్తాము, అడు హార్డ్ నోస్ కాల్ కమ్. అమ్మ 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 ఫాదర్ ప్రతాప్ గారు, ఈ విచారణ గురువు ఫాదర్ రాజు గారు, కొంతమంది కన్యాస్త్రీలు అందరూ ఇక్కడ
ఇచ్చేసి ఉన్నారు. మిత్రులారా, మనకందరికీ తెలుసు ఈ కరోనా వైరస్ ప్రారంభం నుంచి ఎక్కువగా కష్టాలు ఇబ్బందులు మరి ముఖ్యంగా ఆకలి దాహంతో ఉన్న ఎవరైనా ఉన్నారు అని అంటే ఇది వలస కార్మికులు. మా హైదరాబాద్ అగ్రపీఠం సాంఘిక సేవా సంస్థ అప్పటి నుంచి కూడా వలస కార్మికులకు మాకున్నటువంటి నిధులలో కావలి చేతనైనటువంటి సహాయాన్ని అందిస్తూ వచ్చాం. ఈ వలస కార్మికులు నిజంగా ఎక్కడెక్కడో ఈ కన్స్ట్రక్షన్స్ వర్క్లో లేకపోతే ఈ మార్బల్స్ లేక టైల్స్ ఇటువంటి కార్యక్రమాలు చేపట్టే వాళ్ళు, కొంతమంది కొన్ని షాపులలో చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు. మరి ఇలాంటి వారు ఎక్కువగా ఇబ్బందులు పడటము ఈ సెకండ్ వేవ్లో కూడా మేము చూసాం. ఈ రెండవ దశలో ఈ యొక్క కార్యక్రమాన్ని ముఖ్యంగా ప్రవాసీ బంధు అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇది కారిటాస్ ఇండియా అని మన భారతదేశంలోనే ఉంది ఒక సంస్థ, అలాగే రాటన్బర్గ్ జర్మనీ అనే రెండు సంస్థల ద్వారా ఈ యొక్క చిన్న కార్యక్రమాన్ని మేము చేపడుతూ ఉన్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ వలస కార్మికులకు మేము నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మరి మా హ్యాస్ డైరెక్టర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయినటువంటి ఫాదర్ కే జయప్రతాప్ గారు, రాజు అలెక్స్ అని ఈ విచారణ గురువు, ఇటుపక్క ఈ ప్రాంతంలో ఎక్కువగా వలస కార్మికులు కనపడుతూ ఉంటారు. ఇక్కడ ఒక చోట చేరి కూలికి వెళుతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు వీరు కూడా ఈ సహాయాన్ని తీసుకొని వాళ్ళు కూలికి వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మొట్టమొదటిది డ్రై రేషన్. వీళ్ళకు రైస్, దాల్, ఆయిల్ ప్యాకెట్, సాల్ట్, షుగరు ఈ విధంగా కొన్ని డ్రై రేషన్కు సంబంధించి ఇస్తూ ఉన్నాము. అదేవిధంగా హెల్త్ కిట్. హెల్త్ కిట్ అన్నప్పుడు సో థర్మామీటరు, తర్వాత ఈ పల్స్ టెస్ట్ చేస్తున్న ఒక చిన్న మెషిన్, తర్వాత దానికి సంబంధించినటువంటి విషయాలను ఒక కిట్ ద్వారా ఇస్తూ ఉన్నాము. తర్వాత హైజీనిక్ సెట్ ఇది కూడా మేము ఇస్తూ ఉన్నాము. ఎందుకంటే చేతులు కడుక్కోవాలి అని చెప్పి దానికి ఒక సోపు, టూత్ బ్రష్, ఇంకా కొన్ని పరిశుభ్రత కావాల్సిన అవసరాలని ఇట్లా మూడు కిట్ల రూపంలో మేము అందిస్తూ ఉన్నాము. ఈ యొక్క సహాయాన్ని నిజమని మీకు అందరికీ తెలుసు వలస ఎంతగానో ఇబ్బందులకు ఎదుర్కొన్నారు, చాలా కష్టాలు అనుభవించారు. ఆ మేరకు మా యొక్క సంస్థ దీన్ని నిర్వహిస్తున్నందుకు మనస్ఫూర్తిగా నేను హ్యాస్ డైరెక్టరు, వారి యొక్క సిబ్బందికి, మాకు సహాయం చేస్తున్న ఫాదర్ రాజు అలెక్స్కి, కన్నెస్టర్లకు మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఈ చిన్న సహాయము ఈ వలస కార్మికులకు సరైనటువంటి అవగాహన, ఈ కరోనా వైరస్ను ఎదుర్కొనే ధైర్యము తప్పకుండా వీరికి ఈ చిన్న కార్యక్రమం ద్వారా వీరికి ఈ అవగాహన కల్పించి మరి కరోనా వైరస్ నుంచి విముక్తి పొందేదానికి మేము చేయూతను అందిస్తూ ఉన్నాం. దీనిని సాధారణంగా వీరు స్వీకరిస్తూ ఉన్నారు. మరి ఒకసారి మీ అందరికీ కూడా ప్రత్యేకించి మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మీ ఈ యొక్క ప్రసారం ద్వారా మంచి మనసున్న వాళ్ళు ముందుకు వచ్చి ఈ వలస కార్మికులకు సహాయపడినట్లయితే మేము ఎంతగానో సంతోషిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ. మరియు మాకు ఆర్థికంగా సహాయం చేసినటువంటి రేగన్స్బర్గ్ బాయ్స్, కరిటాస్ జర్మనీ మరియు కరిటాస్ ఇండియా వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు 10వ తారీఖున మేము మా అగ్రపీఠాధిపతులు పూల ఆంటోని గారి యొక్క వాహనాల మీద లాంచ్ చేయడం జరిగింది. ఇక నుండి ఈ కార్యక్రమము ఇంకా కొన్ని నెలల వరకు కంటిన్యూ అవుతుంది. మరి మాకు సహకారం అందించినటువంటి మీడియా మిత్రులకు, మరి ఇక్కడికి వచ్చినటువంటి ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి స్వచ్ఛంద కార్యకర్తలకు, మరియు మా యొక్క సాంఘిక సేవా సంస్థ సిబ్బందికి, ఇక్కడ ఉన్నటువంటి వలస కార్మికులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుస్తున్నాను. దేవుడి కరోనా నుంచి మనందరినీ విముక్తి దాగించి అందరూ ఆయురారోగ్యములతో జీవించే విధంగా తన యొక్క చల్లని జీవనలు కురిపించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రపోజ్ వాట్ ఆఫ్ థ్యాంక్స్ అండ్ దెన్ వి కంక్లూడ్. ఎందుకంటే
మీరందరూ ఇక్కడికి వచ్చారంటే ఆ దేవుడు మనల్ని ఇంకా కాచి కాపాడుతున్నాడని మనకు ఒక ప్రూఫ్. కాబట్టి దేవునికి కృతజ్ఞతలు. మరి ముఖ్యంగా మన అగ్రపీఠాధిపతి పోల్ ఆంటనీ గారికి వేరే పనులు వదిలేసి ఇక్కడికి వచ్చినట్టుకి కృతజ్ఞతలు. తర్వాత ఫాదర్ ప్రతాప్ నన్ను అడిగిన తర్వాత నేను అన్నాను ఈ ఏరియాలో ఉండే వలస కార్మికులు చాలామంది ఉన్నారు, వాళ్ళ బాధలు చూసాం, బాధలు విన్నాం, కాబట్టి ఇది చేయాలని ఒక ఆశ ఉండే. కాబట్టి ఫాదర్ ప్రతాప్ మీ కృతజ్ఞతలు, థ్యాంక్ యూ వెరీ మచ్. మరియు ఫాదర్ మాతో సాయం చేసిన మన ప్యారిష్ నుంచి సైమన్, ఆయన ఫాదర్కి ఎప్పుడో సాయం చేస్తూ ఉంటాడు కాబట్టి ఆయన ఫ్రీ లాన్సింగ్ లాగా ఫాదర్కి ఎప్పుడు సాయం చేస్తాడు మన సైమన్. ఆయన లిస్ట్ అంతా తయారు చేసి మిమ్మల్ని ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రాంలో పాల్గొనాలని ఫాదర్ మిస్టర్ సైమన్కి చాలా వందనాలు, థ్యాంక్ యూ వెరీ మచ్. మరియు ఆయనతో సాయం చేసే వాళ్ళందరూ వాలంటీర్స్ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత సిస్టర్స్ వాళ్ళ కాన్వెంట్ వదిలి ఇక్కడికి వచ్చారంటే గ్రేట్, వాళ్ళకు కూడా కృతజ్ఞతలు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ మీరు మరీ ముఖ్యంగా ఒక ఇది ఎందుకు ఇస్తున్నామంటే కరోనా ఇంకా పోలేదు, కరోనా ఇంకా ఉన్నది, ఇంకా సీరియస్గానే మనం చూసుకోవాలా, మాస్క్ వేసుకోవాలా, ఏది రెండో వేవ్ పోయిందని వదిలేదు ప్లీజ్. ఇది ఇస్తున్నామంటే మీరు సీరియస్గా పాటిస్తారు, మన కరోనా కాషన్స్ అన్నీ పాటించాలి. మళ్ళీ ఈ మూడో వేవ్లో మనం ఎవరిని పోగొట్టుకోవద్దు. దయచేసి కరోనా దూరం చేయాలంటే కండిషన్స్ అన్నీ ఫాలో చేయండి, అప్పుడే మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఆ దేవుడు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్, అండ్ ఆల్సో థ్యాంక్స్ టు మీడియా.